సర్వాంతరవ్యామి దేవుని స్వరము. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది గల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఎంతమందినైనా మరి నైనా ఈ కార్యక్రమాన్ని మరి వీక్షించడానికి శ్రద్ధగా ఆలకించడానికి సిద్ధపడి ఉన్నారో, ప్రతి కుటుంబాన్ని సందర్శించి ప్రతి వారికి ఉన్న శారీరక సాంఘిక ఆధ్యాత్మిక అవసరాలను తీర్చి మీ పరిశుద్ధ ఆత్మను కుమరించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాం మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మాడుగుల విజయ కుమారి గారు, మరి జ్ఞాపకార్థం వేల్పుల ఝాన్సీ, మరణించిన తేదీ 16/5/2022, అలాగే శ్రీ మాడుగుల వెంకటేశ్వరరావు గారు, మరణించిన తేదీ 7/4/2024. మరి వీరి జ్ఞాపకార్థం సమర్పించిన వారు శ్రీమతి మాడుగుల విజయ కుమారి గారు, సాహు సరయు, మనవడు మనవరాలు వినీత శరణ్ తేజ, అజిత్ సింగ్ నగరు డాబాకోట్ల రోడ్డు ఆపోజిట్ మాథ్యూస్ హాస్పిటల్ విజయవాడ 15 NTR జిల్లా. కావున ప్రేక్షకులు, శ్రీమతి మాడుగుల విజయ కుమారి గారి కుటుంబం కొరకు మరి వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమున మన అంశము, గత వారములో మనము అపోస్తుల కార్యముల గ్రంథాన్ని పరిశుద్ధాత్మ కార్యములుగా ధ్యానించాం. ప్రాక్సైస్ అనగా పరిశుద్ధాత్మ కార్యములు, లేదా అపోస్తులు చేసిన కార్యములు, లేదా యేసు చేసిన కార్యములు, వాటిని గురించి క్లుప్తముగా ధ్యానించాం. మరి ఈరోజు మనము అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికను సరిగా జీవించు, బీ రైట్ అనే అంశాన్ని 1వ భాగంగా మనం ధ్యానిస్తున్నాం. ఈ రోమీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు పత్రికలకు ఇది ప్రారంభం. అపొస్తలుడైన పౌలు బైబిల్ గ్రంథంలో మొత్తం 13 పత్రికలను రచించినట్లుగా చెప్పబడుతుంది. వీటిలో కొన్ని మరి చెరసాల పత్రికలు, కొన్ని సంఘ పత్రికలుగా వాడ చెప్పబడుతున్నాయి. ఈ రోమా పత్రిక మొట్టమొదటి పత్రిక ఉన్నది. ఈ పత్రిక గ్రంథకర్త అపొస్తలుడైన పౌలే రాసిన వారు. అయితే పౌలు ఏ పత్రికను రాసినా స్వయంగా నేను మీకు ఈ పత్రికను రాస్తున్నాను అని తెసలోనికి పత్రిక కానీ కొరింథీ పత్రిక కానీ చెప్పుకుంటూ రాసుకుంటూ వచ్చాడు. కానీ ఈ రోమా పత్రికను పౌలు చెప్తుండగా తిర్తుల్లు అనే అతను రాసినట్లుగా బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తుంది. మరి వ్రాయబడిన కాలం 57 AD to 58 AD. దేవుడు నీతిమంతుడు అనే విషయం ఇందులో 60 సార్లు రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు నీతిమంతుడు, దేవుని నీతిని గురించి తెలియజేసే పుస్తకం ఏదైనా ఉందంటే అది రోమా పత్రిక అని మనం చెప్పవచ్చు. ప్రతి పత్రికకు 2 ముఖ్యమైన ఆధారాలు ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్ ఈవిడెన్స్,
రెండు ఇంటర్నల్ ఎవిడెన్స్. అయితే ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అనగా బహిర్గత సాక్ష్యము. రోమావాడైన క్లెమెంతు, చరిత్రకారులైనటువంటి క్లెమెంతు, ఇగ్నేషియస్, పోలికార్ప్, ఇరేనియస్, జస్టిస్ మార్టియన్, హిప్పోలైటస్ మొదలగు వారు రచించిన చారిత్రక ఆధారాలను బట్టి ఇది బహిర్గత సాక్ష్యమని చెప్పవచ్చు. వీరు ఏడి 200 కాలంలో సుమారుగా జీవించి ఈ పత్రికను గురించి వారు తెలియపరిచారు. పౌలే ఈ పత్రిక వ్రాశాడని వారు వక్కాణించారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. మార్కు సువార్త కూడా రోమీయులను ఉద్దేశించి వ్రాయబడింది. ఇక అంతర్గత సాక్ష్యము రోమా 1, 15, 11, 17, 21, 22, 23, 24, 1, 7, 14, 1, 2, 14, 1, 2, 17, 15, 16, 23. అన్యజీలను సూచిస్తూ ఈ పత్రిక వ్రాయబడింది. మరి ఈ పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానించుకునేటప్పుడు ఈ మొదటి అధ్యాయాన్ని 5 భాగములుగా విభజించారు. ఇందులో మొత్తము 16 అధ్యాయాలు మనకు కనబడుతున్నాయి. 433 వచనాలు మనకు కనబడుతున్నాయి. ఈ 5 భాగాల్ని మరి మొదటి భాగము రోమ 1-7, అపోస్తుల యొక్క పని, అలాగే 1:8-15, పరిశుద్ధుల కొరకైన ప్రార్థన, వారిని చూడవాలనే కోరిక, అలాగే రోమా 1:16, సువార్త మార్గము విశ్వాసము ద్వారా నీతి, అలాగే రోమా 1:17, నీతిమంతులొకటి అన్నది యూదులకును అన్యజనులకును అనగా గ్రీకులకు కూడా ఇది వర్తిస్తుంది, అలాగే రోమా 1:18-32, అన్యజనులు పాపములో నిర్ధారణ చేయబడుట. కనుక ఇందులో మరి ఈ 5 భాగములుగా విభజించడం జరిగింది. ఇప్పుడు మనం మొదటి భాగాన్ని ధ్యానించుకుందాం. అది రోమా 1:1-7 వచనాలను చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును, అపోస్తులుగా ఉన్నటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడువాడైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికనగా పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులైనట్లుగా ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితేమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉన్నటకు పిలువబడి ఉన్నారు. 1:1 పౌలు 3 మాటలు చెప్పాడు. ఈ 3 మాటలు మనం విడమర్చి చెప్పుకోవాలి. మొట్టమొదటిది యేసుక్రీస్తు దాసుడు. ఇక్కడ క్రీస్తు అనే మాట కింద అభిషిక్తుడు అని అర్థమిస్తుంది. క్రీస్తు అనగా పరలోకము నుండి అభిషేకించి పంపబడినవాడు. సేవరిన్ లార్డ్, కింగ్స్ ఆఫ్ ద కింగ్ అండ్ ద లార్డ్స్ ఆఫ్ ద లార్డ్. కనుక క్రీస్తు అనగా పరలోకము నుండి అభిషేకించి పంపించబడ్డాడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నేను ఆ యొక్క మహారాజుకు దాసుణ్ణి. ఇక్కడ దాసుడు అనే మాటకు గ్రీకులో డులోస్ అని వ్రాయబడింది. డులోస్ అనగా పూర్వము ఐరోపా ఖండములో బానిసలను సంతల్లో విక్రయించేవాడు. ఎవరైనా ఒక బానిసను మరి కొంత వెల ఇచ్చి కొనుక్కున్న తర్వాత
అతన్ని తీసుకొని వెళ్ళి అతని చేత ఈ యజమాని పని చేయించుకునేవాడు. ఈ దాసుడు ఆ యజమానికి ఎంతో కొంత క్రయానికి విక్రయించబడేవాడు. ఈ విధంగా మరి సంతలో మరి అనేక మంది వ్యక్తుల్ని బానిసలుగా అమ్మడం జరిగింది. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నేను యేసుక్రీస్తు యొక్క బానిసను లేదా ఆయన యజమానిత్వంలో నేను ఆయనకు విక్రయించబడిన వాణ్ణి అని పౌలు అంటున్నాడు. రెండవదిగా అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడినవాడు. అపోస్తలుడు అనగా అపాస్టెల్లో అంటే ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము పంపబడినవాడు అని అర్థం. కనుక యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు ఉన్నారు, ఆ 12 మందికి ఆయన అపోస్తలుడు అని పేరు పెట్టాడు. తర్వాత యేసుక్రీస్తు కూడా అపోస్తలుడుగా అని పిలువబడ్డాడు ఎబ్రీ పత్రికలో. కనుక క్రీస్తు శిష్యుల తర్వాత ప్రత్యేకంగా అన్యజనులకు అపోస్తలుడుగా ఉండడానికి పౌలు పిలువబడినాడు. మూడవదిగా దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడు. మరి సువార్త కొరకు అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి మరి అపొస్తల కార్యం 13వ అధ్యాయంలో చూస్తాం, అప్పుడు ఉన్నటువంటి అంతియోకయ సంఘము వీరిరువురి కొరకు ప్రార్థించి దేవుని ద్వారా ఒక ప్రవచనం వెల్లడైంది. నా పని నిమిత్తము బర్నబాను పౌలును ప్రత్యేకపరచుడని పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనము వెల్లడైంది. కనుక దేవుడు పిలిచాడు, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ విషయాన్ని సంఘములో బయలుపరిచాడు. కాబట్టి పౌలు సువార్త నిమిత్తము ప్రత్యేకించబడ్డాడు. ప్రత్యేకించబడటం అంటే అన్యజనులకు అపోస్తలుడిగా దేవుడు ఇతన్ని ప్రత్యేకించాడు అని చెప్తున్నాడు. మరి పేతురు, యోహాను, యాకోబు మూలస్తంభాలు గెంచబడిన అపోస్తలు, వీరు యూదులకు మాత్రమే అపోస్తలుగా ఎంచబడ్డారు, యూదుల మధ్యలో వాళ్ళు పరిచర్య చేశారు. కానీ పౌలు అన్యజనుల దగ్గరికి వెళ్ళాడు. తన 3 మిషనరీ ప్రయాణాల్లో అనేక దేశాలు సంచరించినట్లుగా మనం చూస్తాం. ఈకొనియా, లుస్త్రా, దెర్బే, ఫిలిప్పి, కొలస్సి, తెస్సలొనిక, రోమా, కొరింతు, గలతియా, ఇలాగా అనేక పట్టణాలను అతడు దర్శించి అక్కడ అన్ని జనులకు అనగా రోమీయులకు, గ్రీకులకు, తెస్సలొనికయులకు, కొరింతీయులకు, గలతీయులకు సువార్తను ప్రకటించాడని మనం చూస్తాం. సంఘాలు స్థాపించాడు. కనుక అక్కడ పౌలు అదే చెప్తున్నాడు, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడైన పౌలు. రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ అనగా పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. రోమాలో ఉన్నటువంటి దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయినది. దేవుడు పౌలును పిలవడమే మాత్రమే కాదు, ఇక్కడ రోమాపట్నములో ఉన్నటువంటి పరిశుద్ధులను కూడా పిలిచాడు, వాళ్ళని ప్రత్యేకించాడు, వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నటకు వాళ్ళు పిలువబడ్డారు అని చెప్పి ఇక్కడ మరి ఎక్లీషియా అనే పదానికి ఎక్లీషియా అనగా బయట నుండి పిలువబడిన వారు అని అర్థమిస్తుంది. కనుక దేనికి పిలువబడ్డారు వీళ్ళు అంటే పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడినారు. తర్వాత మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. గ్రీటింగ్స్, శుభవచనాలు చెప్తున్నాడు. ఎక్కడి నుండి అంటే తండ్రి అయిన దేవుని దగ్గర నుండి మొట్టమొదటిగా, రెండవదిగా ప్రభు అయిన
యేసుక్రీస్తు దగ్గర నుండి, మూడవదిగా పరిశుద్ధాత్మ యుద్ధ నుండి వీళ్ళకి మరి శుభవచనాలు తీసుకొస్తున్నాడు. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. సువార్త అనే మాట, సువార్త అంటే ఏమిటి? మనము మొదటి కొరింథీ 15:3 చూస్తాం. లేఖనముల ప్రకారము క్రీస్తు చనిపోయెను, సమాధి చేయబడెను, మూడవ దినమున తిరిగి లేపబడెను. సువార్తకున్న నిర్వచనం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క మరణము, యేసుక్రీస్తు యొక్క సమాధి, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము, ఇవి మూడు కలిస్తే సువార్త అవుతుంది. కనుక ఈ సువార్త ద్వారా పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. ఎక్కడ వాగ్దానం చేశాడు ఈ సువార్తను గురించి అంటే పరిశుద్ధ లేఖనాల్లో. లేఖనములంటే మోషే రచించిన ధర్మశాస్త్రము, అలాగే కీర్తనల గ్రంథాలు, అలాగే ప్రవక్తల గ్రంథాలు, ఇవి మూడు కలిస్తే లేఖనములు అవుతున్నాయి. అనగా మోషే వ్రాసిన ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథాల్లోను, కీర్తనల గ్రంథములోను ఎవరిని గురించి రాయబడింది, ఎవరిని గురించి వాగ్దానం చేయబడింది అంటే యేసుక్రీస్తును గురించి వాగ్దానం చేయబడింది. ఏమని వాగ్దానం చేయబడింది? యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. ఇప్పుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించింది. ఆ వాక్యం, దట్ వర్డ్ బికమ్ ఫ్లెష్ అన్నాడు. ఆ వాక్యము శరీరాన్ని ధరించింది, లోగోస్ అని వాడబడింది. లోగోస్ అనగా పలుకబడిన మాట, రేమా అని ఇంకోటి కూడా వాడబడింది. రేమ అనగా వ్రాయబడిన మాట. ఇక్కడ లోగోస్ అంటే పలుకబడిన మాట. ఇప్పుడు ఆ మాట శరీరాన్ని ధరించింది. ఆ శరీరము ఎలా ఉద్భవించింది? శరీరమును బట్టి దావీదు సంతానముగా. యేసుక్రీస్తు పుట్టుకను గురించి మనం చూస్తే ఆయన యూదా గోత్రములో దావీదు వంశములో జన్మించాడని మనం చూస్తాం. అందుకనే చాలామంది గుడ్డివాళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు, రోగగ్రస్తులు ఏమని కేకలు వేశారు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అని బర్తిలోమి అనే గుడ్డివాడు కేక వేస్తున్నాడు. మార్కు సువార్త 10:56 కనుక దావీదు కుమారుడు, దావీదు కుమారుడు అంటే దావీదునకు జన్మించాడు అని కాదు, దావీదు యొక్క వంశములో నుండి దావీదు సంతానముగా ఆయన శరీరమును బట్టి జన్మించాడు. అంటే జెనాలజీ మనం చూసినప్పుడు ఆయా పుట్టుక ఎవరెవరికి కన్నారు, సల్మాను అనే అతను రాహాబును వివాహం చేసుకుంటే వారికి జన్మించినవాడు బోయాజు, బోయాజు రూతునందు ఒబేదేదోమును కంటే, ఒబేదేదోము యెషయిని కంటే,
యెష్షయి దావీదును కన్నాడని రూతు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడింది. కనుక యేసుక్రీస్తు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? యేసుక్రీస్తు తల్లిదండ్రులైన మరియా, యోసేపు. ఈ యోసేపు యొక్క వంశావళి చూస్తే అతను దావీదు గోత్రములో నుండి వచ్చాడని చెప్పబడుతుంది. అందుకనే మత్తయి సువార్తలో ఆ 14 తరాలను వచ్చి రాశాడు. ఇక్కడి నుండి ఎక్కడికని రాసుకుంటూ వచ్చాడు. తరువాత శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను. ఆయన వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున పునరుత్థానుడయ్యాడు. యేసుక్రీస్తు పునరుత్థానుడు కాకపోతే అసలు క్రైస్తవ్యమే లేదు, అసలు మనం చెప్పుకోవాల్సిన పనే లేదు, బైబిలే లేదు, అసలు మనం ఇంతసేపు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. విశేషం ఏంటంటే, బైబిల్ గ్రంథానికి క్రైస్తవ్యానికి ఉన్న విశేషం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమే. చరిత్రలో ఎవరు కూడా చనిపోయి తిరిగి లేపబడలేదు అని మనకు తెలుసు. ఏ చరిత్ర చదివినా, ఉదాహరణకు అలెగ్జాండర్ ద గ్రేట్, నెపోలియన్, అలాగే సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, అనేక తత్వవేత్తలు, రాజులు, చక్రవర్తులు, వాళ్ళు జన్మించారు, కొంతకాలం జీవించారు, యుద్ధాలు చేశారు, కొన్ని రాజ్యాలు జయించారు, మరణించారు, తదనంతరం వేరే రాజు వచ్చాడు అని చెప్తారు. మరణంతో అతని చరిత్ర క్లోజ్ అయిపోతుంది. అంతటితో నెక్స్ట్ ఇంకో రాజు వస్తాడు, ఏ చరిత్ర చూసినా. కానీ యేసుక్రీస్తు చరిత్ర అలా ఎండ్ అవ్వలేదు. వచ్చాడు, సువార్త ప్రకటించాడు, పరిచర్య చేశాడు, అనేకుల్ని స్వస్థపరిచాడు, అనేక అద్భుతాలు చేశాడు, చనిపోయిన వాళ్ళు లేచి లేపాడు, చనిపోయాడు, సిలువలో మరణించాడు అని ఆగిపోలా. మరణించాడు, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు అని చెప్పలా. క్రీస్తును గురించి పౌలు ఏమన్నాడు? కడపటి ఆదాము, మొదటి ఆదాము, కడపటి ఆదాము. కనుక ఈయన ఇక ఆదియు అంతము ఈయనే. కనుక ఈయన తర్వాత ఇంకెవరు లేరు. ఆల్ఫా ఒమేగా నేనే అన్నాడు. ఫస్ట్ అండ్ ద లాస్ట్, నేనే మొదటివాణ్ణి, కడపటివాణ్ణి, ఇంక నా తర్వాత ఎవరు లేరు. పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడ్డాడు. ఇప్పుడు దేవునికి కుమారుడయ్యాడు. ఎలా అయ్యాడు అంటే, ఆయన మృతులలో నుండి పునరుత్థానుడయ్యాడు, జయశీలి అయ్యాడు, మరణాన్ని జయించి, బండలను జయించి, సాతాన్ని జయించి, రామాముద్రలను జయించి, రామారాణువారిని జయించి, రామా ప్రభుత్వాన్ని జయించి, అన్నిటినీ జయించి ఆయన జయశాలి అయ్యాడు. జయశాలి అవ్వడం అంటే దేవుని కుమారుడయ్యాడు. కనుక దేవుని కుమారుడు అవ్వడం అంటే చిన్న విషయం కాదు. దేవుని కుమారుడు అవ్వాలంటే ఇవన్నీ నిరూపించబడాలి. ఇప్పుడు ఆయన దేవుని కుమారుడుగాను ఆత్మను బట్టి ప్రభావముతో నిరూపించబడ్డాడు. ప్రభావము అంటే ఇక్కడ ప్రచారం కూడా జరిగింది. లంచాలు ఇచ్చారు అక్కడ, రామారాణు వారికి లంచాలు ఇచ్చారు. ఎవరిచ్చారు? యూదులు ఇచ్చారు. అయ్యా, ఇతని శిష్యులు వచ్చి ఇతను ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పి మీరు కొంచెం ప్రచారం చేయండి, అట్లయినా జనం నమ్ముతారు, ఇతడు పునరుత్థానుడు కాలేదు అని మీరు కొంచెం ఈ లంచం తీసుకొని చెప్పండి అని చెప్పి వాళ్ళకి లంచాలు ఇచ్చారు. అయితే వాళ్ళు ఆ సమాధి దగ్గర జరిగిన సంగతిని చూసి నివ్వెరపోయారు, ఆశ్చర్యపోయారు. ఆ బండ తొలగడం,
మరి ఆయన పునరుత్థానం అవడం, దేవదూతలు ప్రత్యక్షం అవడం వీళ్ళు చూశారు. దేవదూతలు వచ్చి ఆ బండను తొలగించడం వీళ్ళు చూసి నిశ్చేష్లు అయిపోయి వాళ్ళు అచేతనంగా పడిపోయారు. నిస్పృహలో కలిగింది వాళ్ళకి, సమస్యలు పడిపోయారు. పడిపోయిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వచ్చి లంచం ఇచ్చి ఇలా ప్రచారం చేయండి అని చెప్పించారు. ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉన్నటకు మరి ఈయన ద్వారానే మేము ఈ పునరుత్థానుడైన ప్రభావంతో నిరూపించబడిన యేసుక్రీస్తు ద్వారా మేము కృపను అపోస్తలత్వాన్ని పొందాము. మీరును వారిలో ఉన్నవారై, ఎవరిలో ఉన్నారంటే మరి రోమాలో ఉన్నటువంటి దేవుని ప్రియులలో మీరు ఉన్నారు. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉన్నటకు పిలువబడి ఉన్నారు. కనుక మేము ఎలా పిలువబడ్డామో మీరు కూడా పిలువబడ్డారు అని చెప్పి పౌలు మరి సంబోధించాడు. ప్రార్థన చేసుకున్నాం. అతి పరిశుద్ధుడైనటువంటి పరలోకము మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని సమర్పించినటువంటి మాడుగుల విజయ కుమారి గారిని, వారి యొక్క మనవళ్ళు మనవరాళ్లను దీవించి ఆశీర్వదించి, ఇంకా ఈ విధంగా అనేక కార్యక్రమాలకు స్పాన్సర్ చేసే కృపను ఆశీర్వాదమును వారి కుటుంబానికి అనుగ్రహించి, మీ నామయమార్థమై వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించవలసిందిగా, ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రార్థనా టీవీ శ్రోతలను ప్రత్యేకపరిచి ఆశీర్వదించి, సువార్త నిమిత్తం వారిని ప్రత్యేకపరచవలసిందిగా, ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామన ప్రార్థించేతో వేడుకుంటున్నాము మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొద్దనుండి వచ్చే అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి భూలోకమునటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును, ఇంతవరకు ఆయన వాక్యమును టీవీ శ్రోతలకు ఇప్పుడు ప్రభువొచ్చు వరకు సదాకాలం తోడయుండి ఆదరించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాద శక్తులకు సర్వం నాశనం, యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరలా వచ్చే వారం ఇదే సమయానికి మనము ఇక్కడ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రత్యేకపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్. అందరికీ వందనాలు.